ఎందుకంటే ఏది డిస్టర్బ్ కావద్దు అని చెప్పి ప్లూస్ అని మనం ఇమీడియట్గా ప్లూస్ టీమ్ తోటి అన్ని చెక్ చేపిస్తే వాళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక పైసా కూడా వాళ్ళు తీసుకెళ్ళారు ఇక్కడ టోటల్గా. వాళ్ళు అన్నీ అక్కడ పడేసి ఎందుకంటే ఇమీడియట్గా పోలీస్ రెస్పాన్స్ కావడం వల్ల వాళ్ళు ఇమీడియట్ ఇక్కడ రద్దీ ఎక్కువ కావడం ఇమీడియట్గా పోలీస్ వెళ్ళడం డౌట్ ఉంది. వెంటనే వాళ్ళు ఎక్కడ వెళ్ళి అక్కడ గ్యాస్ కట్టర్స్ ఆ బాక్స్ ఓపెన్ చేసినవి కూడా అక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ ఇమీడియట్గా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళంతా చెక్ చేసుకుంటూ వాళ్ళ ఒక మనీ కూడా ఇంటాక్ట్ కూడా ఉన్నది. ఒక పైసా కూడా బ్యాంకులో వెళ్ళలేదు. మేము క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ వెళ్ళాం. మనం కొన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ రావటం జరిగింది. ఎవరైతే అటెంప్ట్ చేశారో ఎస్బీఐ అంటే వాళ్ళని ఇమీడియట్గా తొందరలోనే మేము ఆ నిందితుల్ని మేము పట్టుకుంటాం. క్యాష్ 22,40,500 ఇంటాక్ట్ క్యాష్ 40,000 ఒక 3 మెంబర్స్ బయట అలాగే సిసి కెమెరాస్లో రికార్డ్ అయింది. దాంట్లో ఇమీడియట్ మా బ్లూ కోట్ వాళ్ళు మా పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా అంటే వితౌట్ ఎనీ డిలే ఏమంటే వాళ్ళు సైరన్ కొట్టుకుంటూ రావడం జరిగింది. మా పోలీసు మేము కూడా ఇమీడియట్గా సైరన్ తోటి ఇమీడియట్ రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ టైం లేదా లేకపోతే బయటకు తీసినవి కూడా క్యాష్ కూడా ఆ బాక్స్ కూడా తీసుకోలేకపోయింది. కొద్దిగా డిలే అయినా కానీ మనం సమాచారం రావటం మేము స్పందించిన డిలే అయినా కానీ క్యాష్ అంతా వెళ్ళిపోయేది. ఇది జరిగి అందరూ ఎలర్ట్ చేసినందుకు మా పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా రెస్పాన్స్ అయినందుకు వాళ్ళకి కూడా మేము అందరిస్తాం. బ్యాంక్ సిబ్బంది వాళ్ళు కూడా ఇమీడియట్గా వాళ్ళు చెప్పగానే బ్యాంక్ మేనేజర్ వాళ్ళు రావడం జరిగింది.